కనీసం 26 కిలోమీటర్ల రోడ్డుకు ఒక బంత కూడా లేకుండా మీరు క్లీన్ గా చేయలేని పరిస్థితి మీది. అది చెప్పలేకపోయారు. ధవళేశ్వరం బ్రిడ్జ్ అంటే మీరు రాత్రికి రాత్రి రోడ్లు వేస్తారు. పుట్టపర్తికి మేము వస్తున్నామంటే రాత్రికి రాత్రి రోడ్లు వేస్తారు. అంటే డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, భయపెట్టే వాళ్ళే లేరు, మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళే లేరు. అర్థమవుతుంది కదా మీకు ఎందుకు నేను ప్రశ్నించాలి అని మొదటి నుంచి మీ అందరికి ఎందుకు గుర్తుకుంటున్నానంటే, ప్రశ్నించేవాడంటే ప్రజాస్వామ్యంలో అధికారం చేసేవాడికి భయం. ఇది చాలా ఆలోచించి నేనేదో ఒక ప్రోగ్రామ్కి కక్కుర్తిగా మనకేదో లబ్ధి ఉంచేస్తుంది, మనకి దీనివల్ల ఒక పొలిటికల్ లబ్ధి వస్తుంది నేను పెట్టను. ఇప్పుడు ప్రజలు కష్టాలు పడతా ఉంటే ఎవడు మాట్లాడతాడు? వెళ్ళి ఒక నేను వైసీపీకో ఇంకో వేరే పార్టీకో నమస్కారాలు సలాంలు అంటే చాలా ఒక్క బూతు తిట్టు కూడా గుండెల్లో పెట్టుకొని చూస్తుంటారు, అది కూడా నాకు తెలుసు. కానీ ఎందుకు తిట్లు తింటున్నానంటే మీకోసం తిట్లు తిన్నాను, నా కోసం కానీ నా కోసమే. నేను నా కోసమే బతికితే నన్ను బూతులు తిట్టేవాడిని కింద కూర్చోబెట్టి నార తీస్తా ఒక్కొక్కరిని. ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార ఒలిచి చూపిస్తాను. కానీ ఎందుకు భరిస్తాను సరదానా? నాకు ఎందుకు నా మీద దాడి చేస్తున్నారు వీళ్ళందరూ? మీకు కనిపిస్తా ఉన్నా ఈ రోజునని, అది ఈ రోజు కాదు, ఈ ఒక్కరోజు కాదు వాళ్ళు తిట్టడం. నన్ను నా మీద మానసిక అత్యాచారాలు ఒకటా రెండా ఎన్నో పడ్డా, ఇంకా పడేది లేదు. తొక్క తీసి నార తీస్తాను ఒక్కొక్కరికి, గుర్తుపెట్టుకోను. మర్యాదగా ఉన్న ఇంతకాలం మంచిగా ఉన్నా, నా సహనాన్ని పిరికితనం చేతకానితనం అనుకోకండి, తొక్కి నారత్తిస్తాను ఒక్కొక్కడికి. నేను రాజకీయాలకు వస్తున్నప్పుడు 2014 తర్వాత ఒక సందర్భంలో ప్రముఖ పార్లమెంట్ ఎక్స్ పార్లమెంటేరియన్లు ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కలిసాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ఏం చేయాలి అది ఇది అని చెప్పి ఆయన సలహాలు ఊరిని ఆయన తీసుకుందామంటే ఆయన ఒక మాట చెప్పారు, ఎందుకు నువ్వు వచ్చావు రాజకీయాలకు అది మొత్తం చెప్పుకుంటూ వచ్చా, ఇప్పుడు మీకు ఏం చెప్పాను అదే చెప్పాను. ఆయన ఒకటే అన్నారు, అలా కాదు ఆయన తక్కువ మందితోటి తక్కువ సభ్యులతో చెయ్యి, కొద్ది కొద్దిగా ఎదిగంటే నేను ఒకటే చెప్పాను నాకు అది ఎలా చెయ్యాలి అని. లే నాకు ఇబ్బంది లేదు సార్, ఒకవేళ 20 మంది సభ్యులతో నేను పార్లమెంట్కి వెళ్ళాను అనుకోండి, 25 మందితోటి మన అసెంబ్లీకి వెళ్తే మిగతా గెలిచినా ఎక్కువ స్థానం ఉన్న పార్టీలు లాగేసుకుంటారు కదా అంటే ఆయన ఒక మాట అన్నారు, ఏమయ్యా నీ వెంట ఇంతమంది జన సైనికులు వీర మహిళలు ఉండగా ఎవరికన్నా ధైర్యం వస్తుందా అన్నారు. దానికి ఉదాహరణే